अंके मुख्यमंत्री गारु तुम्मिदि रोजुलु बतकम्मनि आडालनि चेप्पि तेलंगाण प्रभुत्वं वच्चाक मोत्तं बतकम्म पंडुगनि तुम्मिदि रोजुलु कूडा ఆఫీసులు గాని పోలీస్ స్టేషన్లు గాని ఎక్కడైనా బతుకమ్మ ఆడాలని ఆడదీశారు. ఒకప్పుడు మనం ట్యాంక్ బోర్డు మీద బతుకమ్మ ఆడదాం అంటే పర్మిషన్ ఇవ్వకపోతుండే తెలంగాణ ప్రభుత్వం రాక ముందు. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక బాజాప్తా గవర్నమెంట్ జీవో ఇచ్చి ట్యాంక్ బోర్డు మీద బతుకమ్మ ఆడుకోండి అని చెప్పి మంచి బ్రహ్మాండమైనటువంటి లైట్లు వేసి ఈ కార్యక్రమం ఇక ఇప్పుడు వచ్చినోళ్ళేందంటే నాకు ఒకసారి అవకాశమే నీకు ఒకసారి అవకాశమే అంటూ మనకంటే ముందు వాళ్ళు ఉన్నారు కదా. మరి ఎందుకు 2000 పెన్షన్ ఇయ్యలే? ఎందుకు ఒక బిడ్డ పెళ్ళి అయితే 100000 రూపాయలు ఎందుకు ఇయ్యలే? ఇప్పుడు కొత్తగా వచ్చి మాకు అది మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే మరి ఆ రోజు ఎందుకు చేయలే? మీకు అవకాశం ఉండే కదా, చేసిండ్రా. కనీసం మన సనత్ నగర్ లో ఒక ఎమ్మెల్యే ఉంటుండే కనిపిస్తుండే నా ఎవరికన్నా. ఎవరన్నా అడిగితే ఏమంటుండే ఢిల్లీకి రావాలి ఢిల్లీకి పోయి నేను చెప్తుండే. మరి మనం వచ్చినాక ఏ చిన్న సమస్య ఉన్నా కానీ నా దగ్గరికి రావడమే కాకుండా మన కార్యకర్త నాయకులు కూడా మీ దగ్గరికి వస్తుండే. ఎవరికన్నా ఏదైనా ఆపద ఉంటే సినిమా దగ్గర తీసుకుపోతాం మీరు బాధపడకండి అని చెప్తుండే. కానీ మన దగ్గర ఒక విషయం మీరు ఆడవాళ్ళు కాబట్టి అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఎవరికన్నా కానీ మన బస్తీలో ఎవరికన్నా మంచి జరిగిందనుకో, ఒక ఇల్లు వచ్చిందో ఇంకోటి వచ్చిందో మిగిలిన వాళ్ళు సంతోషపడాలి. సంతోషపడరు, గాళ్ళకిస్తే నాకతే ఏందని అంట అట్లా ఉంటుంది. కానీ గవర్నమెంట్ అన్ని ఒకటే సార్ చేయదు, డబ్బులు కూడా చూడాలి. మనోళ్ళకి ఏంటంటే వాళ్ళకు వస్తే ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే బయటకు వచ్చి ఎవరిని అడగరు, ఎవరికన్నా ఏమన్నా ఇబ్బంది ఉంటే అడగరు. ఆ టీవీలో చూసి కేసీఆర్ గారు ఒక చెల్లెకు 100000 రూపాయలు ఇచ్చాడు పెళ్లికి, అది చూసి మీ పీనియల్లా ఎవరికి ఇస్తాడేమో నాకే తీయడంట. ఫస్ట్ తెలుసుకోవాలి మంచి మంచి అయితే చెడు చెడే అవుతుంది. అందుకే మీరు అన్ని విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఇప్పుడు నేను చెప్పిన 400 గ్యాస్ సిలిండర్ వస్తుందని చెప్పిన, 3000 మనకు నెలకు వస్తాయని చెప్పిన, 15 లక్షలు హాస్పిటల్కి వస్తాయని చెప్పిన, ఇవన్నీ మీకు తెలుసా? సీఎం గారు 4 రోజుల కింద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేనిఫెస్టో అనౌన్స్ చేశాడు. అవి తెలుసుకోవాలి, ఎందుకంటే అవి మన కోసం ఆలోచించి చేసినటువంటి కార్యక్రమాలు. రెండోది డబల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళకు వచ్చింది, మన సనత్ నగర్లో 3200 మందికి వచ్చింది. మరి వారెవరు? మనోళ్ళే కదా. రాని వాళ్ళు మీ టైం కోసం వెయిట్ చేయాలి, అంతేగాని వచ్చిన వాళ్ళ మీద అవి ఏడవడం కాదు. రెండోది మనకు ఏంటంటే కొంతమందికి నాలుగకి నరం ఉండదు అంటారు. నాకు రాకపోతే చాలు, ఆయన అమ్ముకున్నాడు లేదు ఆయన ఉన్నోళ్ళకే ఇచ్చిండు అని మాట్లాడతారు. మీరు మొన్న డ్రాలో వచ్చిన వాళ్ళని మీరు వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు ఎవ్వరి దగ్గర పోలే, ఏ కానా ఎవరికి ఇయ్యలే. కానీ వాళ్ళ అదృష్టం డ్రా తీస్తే డ్రాలో వచ్చింది. కానీ ఆ ఇంటి విలువ ఏంటంటే ఒక దగ్గర 40 లక్షలు ఉంది, ఒక దగ్గర 50 ఉంది, ఒక దగ్గర 75 లక్షలు ఉంది, ఒక దగ్గర 1 కోటి రూపాయలు ఉంది. అంటే వాళ్ళు రూపాయి పెట్టకుండా అంత పెద్ద ఆస్తిని ముఖ్యమంత్రి గారు ఇచ్చింది. ఓకే మనకు టైం వచ్చినప్పుడు ఇంకా వస్తాయి. ఇక మన దగ్గర జాగాలు ఎన్ని ఉంటే అన్ని జాగాలలో ఇల్లు కట్టినా జాగానే కదా ఇక్కడైనా కానీ. అయితే హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారు చెప్పినాం సార్ జాగాలు లేవు, పేదవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కిరాయి ఇళ్ళు ఎక్కువ మంది ఉన్నారంటే జాగలేకపోతే ఏమవుతుంది? గ్రేటర్ హైదరాబాదు కొంత సిటీ బయట జాగ ఎక్కడుంటే అక్కడ కడదామని 70,000 ఇల్లు కట్టిరు. ఇంకో 30,000 ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. 70,000 అయితే ఇచ్చినాం మీరు చూసేది. ఆ రోజు కూడా మీ ఇట్లనే మీటింగ్ పెట్టి అడిగిన, ఎవరికన్నా ఒక రూపాయి ఇచ్చిందా అని అడిగిన, ఇయ్యలేదని చెప్పారు. పోనీ ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసారా అంటే లేదని చెప్పారు. కాబట్టి ఏదో పండగ పూట బతుకమ్మ మీరు ఆడుకుంటుంటే నేను వచ్చి డిస్టర్బ్ చేసినా ఏమి అనుకోకండి. 4 విషయాలు చెప్పాలి, ఎందుకంటే ఇప్పటిదాకా కష్టపడ్డ నా పని నేను చేసిన, ఇక ఎలక్షన్లు వచ్చినాయి కనీసం ఓట్ అయితే అడగాలి కదా. నా పని నేను చేసిన మీ పని మీరు చేయాలి, అదే బస్తీలు అందరూ చెప్పాలి. తప్పకుండా ఇంకా మనకు మంచి రోజులు ఇంకా ఉన్నాయి. మీరు ఒకటి ఏంటంటే అక్కా చెల్లెళ్ళు ధైర్యంగా ఉండాలి, మీ కుటుంబం మీరు మీ పిల్లలు ధైర్యంగా ఉండాలి.
మీకు ఏ ఆపత ఉన్నా నేను ఉన్నా దానికి అన్ని విధాలుగా ధైర్యంగా ఉండాలి ఎవరికి ఇబ్బంది లేదు మన దగ్గర పండుగలు కూడా ఎంతో గొప్పగా జరుగుతాయి మీరు చూసింది ఇదే మాంకాలి జాతర ఇక్కడ జరుగుతే ఒకప్పుడు తక్కువ మంది వస్తుండే ఇప్పుడు ఎంత మంది వస్తారు 10 లక్షలు దాటుతుంది అదే విధంగా బల్కంపేట ఎల్లమ్మ ఉంది బల్కంపేట ఎల్లమ్మ కూడా మన సనత్ నగర్లోనే ఉంది అప్పుడు కళ్యాణం అక్కడ జరుగుతే ఒక 10 12 వేల మంది వస్తుండే నేను 2014 ఎమ్మెల్యే అయినప్పుడు ఆ గుడిని బాగా డెవలప్ చేసిన తర్వాత ఇప్పుడు ఎంత మంది వస్తారో తెలుసా 14 లక్షల మంది వస్తారు కళ్యాణం వారానికి లక్ష మంది వస్తారు ఎందుకంటే ఆడ మంగళవారం శుక్రవారం ఆదివారం చాలా పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది ఇంతకుముందు ఇక్కడ చూసిరు ఈ షెడ్ ఎవరని ఏపిచ్చారా నేనే ఏపిచ్చాను రెండు పక్కల అక్కడ బాటా దగ్గర ఆడ రామ్ గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ దగ్గర రెండు కమాన్లు కట్టించిన ఇంతకుముందు ఈ కమాన్ని మన మల్లికార్జున అన్న కట్టించాడు కాబట్టి మన ఎందుకంటే మన తల్లులందరూ దేవుళ్ళని బాగా మొక్కుతారు కాబట్టి ప్రతి బస్తీల గుడి కట్టించిన నేను ప్రతి బస్తీల కాబట్టి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది నాకు చెప్పిర్రు అర్ణ మన సీను కిషోర్ వీళ్ళంతా ఫోన్ చేసి చెప్పిర్రు ఇక్కడ మన మాంకాలి టెంపుల్ దగ్గర అందరు అక్క చెల్లెళ్ళంతా పెద్ద ఎత్తున ఉన్నారని చెప్పి నేనన్నా సరే నాకు కూడా ఒక పని అవుతుంది ఓట్లు అడుక్కుంటా ఆడికొచ్చి అని చెప్పి మరి వీడికి అందరికీ రావడం జరిగింది మీ అందరు సంతోషంగా బతుకమ్మ ఆడుకోండి మళ్ళా కర్బల మైదాన్ దగ్గర మనం 22వ తారీఖు నాడు బతుకమ్మ తీసుకుపోతాం కాబట్టి ఆడ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపిస్తున్నాం అది ప్రతి సంవత్సరం చేపిస్తున్నాం మీరు అందరూ చూస్తుంది మనము ఎలక్షన్ల కోసం చేపేం ఏది ఏ అవసరాలు ఉన్నా కానీ తప్పకుండా అందరూ ఒక దగ్గర వచ్చి మంచిగా ఆడుకుంటే సంతోషంగా ఉంటుందని ఇంత ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేసినాం కాబట్టి మళ్ళీ ఒకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఆ మాంకాలి అమ్మవారు ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలి మీ ద్వారా నాకు కూడా ఉండాలి మా అందరికి కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మ